ఓకే సో ఇప్పుడు మన కమింగ్ టాపిక్ వచ్చి ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్ మనకు తెలుసు మామూలుగా మనం ఏం తిన్నా గానీ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ వైటమిన్స్ మినరల్స్ లిపిడ్స్ ఇవే ఉంటాయి వాటర్ సో ఇది మనం తీసుకునేది ఏం తిన్నా గానీ ఇవే ఉంటాయి వాటిలో సో ఇది మన బాడీలోకి వెళ్ళి డైజెస్ట్ అయిన తర్వాత అబ్జార్ప్షన్ జరుగుద్ది అబ్జార్ప్షన్ జరిగి తర్వాత అన్డైజెస్టెడ్ అన్వాంటెడ్ ఫుడ్ ఎలిమినేట్ అయిపోతుంది అనమాట దాన్ని ఎక్స్క్రీషన్ అనను బ్లడ్ ని ఏదైతే ఫిల్టర్ చేస్తుందో దాన్ని మాత్రమే ఎక్స్క్రీషన్ అని చెప్తాం సో బ్లడ్ ని ఫిల్టర్ చేసే ఆర్గాన్ పేరు కిడ్నీ మనం ఏమి బై ప్రొడక్ట్స్ మనకి వస్తాయంటే డైజెషన్ తర్వాత నైట్రోజినస్ బేస్డ్ ప్రొడక్ట్స్ వస్తాయి ఎందుకంటే మనం తినే వాటిల్లో ఎక్కువ శాతం ప్రోటీనే ఉంటుంది సో ఆ ప్రోటీన్ ని డైజెస్ట్ చేయగా వచ్చేది నైట్రోజినస్ ప్రొడక్ట్స్ ఎందుకంటే ప్రోటీన్ లో నైట్రోజన్ ఉంటుంది కాబట్టి మనకి బాగా తెలిసిన 3 నైట్రోజినస్ ప్రొడక్ట్స్ ఏంటంటే యూరియా యూరిక్ యాసిడ్ అమోనియా సో అమోనియానే ఫస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది యాక్చువల్గా అమోనియా వచ్చి చాలా టాక్సిక్ అనమాట ఎక్కువసేపు బాడీలో ఉండకూడదు అలా అని మన హ్యూమన్ బాడీ కంటిన్యూస్ గా ఎలిమినేట్ చేయలేదు అమోనియాని కాబట్టి అమోనియాని యూరియాగా యూరిక్ యాసిడ్ గా కన్వర్ట్ చేసి అలా బయటకు పంపించేస్తూ ఉంటాం సో మనలో అయితే అలా యూరియా సైకిల్ అని ఉంది అది లోవర్ యానిమల్స్ అయితే ఇప్పుడు ఫిషెస్ ఉంది ఫిషెస్ కంటిన్యూస్ గా అమోనియాని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది సో దాంట్లో ఎటువంటి యూరియా సైకిల్ అవన్నీ ఉండవు కాబట్టి అది వాటర్ లోనే ఉంటుంది సో డైరెక్ట్ గా బాడీ నుంచి వాటర్ కి అలా డిఫ్యూజ్ అయిపోద్ది అనమాట యూరియా సారీ అమోనియా సో వాటర్ దాంట్లో వచ్చిన బై ప్రొడక్ట్స్ అన్ని హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ అన్నట్టు వెళ్ళిపోతుంది తర్వాత కొన్ని యానిమల్స్ ఉంటాయి అవి ఓన్లీ మనకి యూరియానే పంపిస్తుంది సో ఏదైతే అమోనియా మాత్రమే వాటి మెటబాలిక్ బై ప్రొడక్టో దాన్ని అమోనోటెలిక్ అంటాం సో ఆ ప్రాసెస్ ని అమోనోటెలిజం అంటాము ఆ ఆర్గానిజమ్స్ ని అమోనోటెలిక్ అని పిలుస్తాం ఏదైతే యూరియాని మెయిన్ బై ప్రొడక్ట్ గా రిలీజ్ చేస్తుందో వాటిని యూరియోటెలిక్ అని పిలుస్తాం సో ఆ ప్రాసెస్ ని యూరియోటెలిజం ఏదైతే యూరిక్ యాసిడ్ ని బై ప్రొడక్ట్ గా రిలీజ్ చేస్తుందో దాన్ని యూరికోటెలిక్ అని ఆ ప్రాసెస్ ని యూరికోటెలిజం అని పిలుస్తాం సో అన్నిట్లోనూ మూడు ఉంటాయి అమోనియా కూడా ఉంటుంది కానీ మెయిన్ బై ప్రొడక్ట్ ఏది దాన్ని బట్టి ఆ ఆర్గానిజమ్స్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేసాం సో మనం మామూలుగా ఏమేమి ఎక్స్క్రీట్ చేస్తామంటే యూరియా యూరిక్ యాసిడ్ అమోనియా కార్బన్ డైఆక్సైడ్ వచ్చి మోస్ట్లీ రెస్పిరేటరీ సిస్టమ్ మూలంగా బయటికి పంపించేస్తాం ఇంకా వాటర్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఇది త్రూ స్వెట్ మోస్ట్లీ మన స్వెట్ సాల్టీగా ఉండడానికి రీజన్ ఏంటంటే మనం తీసుకునే ఎలక్ట్రోలైట్స్ కానీ సాల్ట్స్ కానీ ఎక్సెస్ అమౌంట్ స్వెట్ ద్వారా బయటికి పంపించేస్తాం అట్ ద సేమ్ టైం మనకి యూరిన్ ద్వారా కూడా బయటకు వెళ్ళిపోతుంది సో ఓన్లీ ఎక్స్క్రీషన్ కోసం మాత్రమే పనిచేసే ఆర్గాన్ కిడ్నీ కాబట్టి సో వన్ ఆఫ్ ద మెయిన్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్ ఈస్ కిడ్నీ అని చెప్పాలి మిగతావి కూడా ఎక్స్క్రీటరీ ఆర్గాన్ గా పనిచేస్తాయి స్కిన్ లంగ్స్ సో దాని తర్వాత ఇంటెస్టైన్ ఇవన్నీ కూడా ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ గా పనిచేస్తాయి కానీ మెయిన్ దాని పనే ఎక్స్క్రీషన్ గా ఉండేది మాత్రం కిడ్నీ సో దాన్ని నెఫ్రాన్ అంటాం సో లెట్స్ సీ సో బేస్డ్ ఆన్ దట్ యానిమల్స్ ని డివైడ్ చేస్తారు ఫస్ట్ వచ్చి అమోనోటెలిక్ అనమాట అమోనోటెలిక్ అన్ని కూడా ఫిషెస్సే ఉంటాయి ఫిషెస్ వాటర్ లో ఉండేవి మోస్ట్లీ అమోనోటెలిక్ ఇదేంటంటే అమోనియాని డైరెక్ట్ గా ప్రొడ్యూస్ చేసిన అమోనియాని విచ్ ఇస్ అ నైట్రోజినస్ బై ప్రోడక్ట్ అనమాట ప్రోటీన్ మెటబాలిజం నుంచి వచ్చిన బై ప్రోడక్ట్ అమోనియా సో ఆ అమోనియాని బాడీ నుంచి అలా డిఫ్యూజ్ చేసేస్తుంది ఈజీగా సో ఏవైతే అమోనోటెలిక్ ఉంటాయో వాటికి వాటర్ ఎక్కువ కావాలన్నమాట వాటి ఎక్స్క్రీషన్ కోసం కాబట్టి ఫిషెస్ అవన్నీ అమోనోటెలిక్ దాని తర్వాత యూరియోటెలిక్ సో ఏదైతే యూరియాని బయటకు ఎక్స్క్రీట్ చేస్తాయో అవన్నీ యూరియోటెలిక్ అనమాట యూరియోటెలిక్ కి అంత ఫిషెస్ అంత వాటర్ అవసరం లేదు కాకపోతే కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ అయితే కావాల్సి వస్తుంది దాని తర్వాత యూరికోటెలిక్ యూరికోటెలిక్ కి వాటర్ చాలా తక్కువ కావాలి సో మన ఇప్పుడు మనం ఉన్నాము హ్యూమన్ బీయింగ్స్ వచ్చి యూరియోటెలిక్ మన మెయిన్ ఎక్స్క్రీటరీ బై ప్రోడక్ట్ వచ్చి యూరియా సో కాబట్టి మనకి వాటర్ మరీ అవసరం లేకుండా కాదు మీడియం గా అవసరం అవుతుంది కానీ యూరికోటెలిక్ ఉంది లిజర్డ్స్ ఇన్సెక్ట్స్ అవన్నీ వాటి ఎక్స్క్రీట అంతా చాలా చిన్న పెల్లెట్స్ లాగా ఉంటుంది ఇంకా బర్డ్స్ కూడా యూరికోటెలిక్ వాటి ఎక్స్క్రీటరీ వచ్చి చిన్న వైట్ పేస్ట్ లాగా ఉంటుంది
సో వాటికి వాటర్ అనేది చాలా తక్కువ అవసరం అవుతుంది. కాబట్టి దేనికైతే వాటర్ చాలా తక్కువ కావాల్సి వస్తుందో వాటికి అన్నిటికి యూరికోటెలిక్, ఏవైతే మీడియం గా వాటర్ కావాల్సి వస్తుందో అవన్నీ యూరియోటెలిక్. ఇప్పుడు మనం ఉన్నాం, మనము యానిమల్స్, ఫర్ ఎగ్జాంపుల్ హార్సు, దాని తర్వాత సారీ క్యాట్, ఇవన్నీ కూడా యూరియోటెలిక్ అన్నమాట. దాని తర్వాత అమోనియోటెలిక్. అమోనియోటెలిక్ అంటే చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ కావాల్సి వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫిషెస్. సో ఇక్కడ డివిజన్ ఇచ్చాం. సో దీని తర్వాత మనకి హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. హ్యూమన్ ఇది మెయిన్ హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. సో ఇక్కడ పార్ట్స్ చూస్తే ఇది డిసెండింగ్ అయోటా. ఇది డిసెండింగ్ అయోటా నుంచి వచ్చే ఒక బ్రాంచ్ రీనల్ ఆర్టరీ. రీనల్ అంటే అర్థం కిడ్నీ. దాని తర్వాత ఇది ఇన్ఫీరియర్ వీనా కేవా. ఇన్ఫీరియర్ వీనా కేవా వచ్చి డైరెక్ట్ గా రైట్ ఏట్రియం లోపలికి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ నుంచి తీసుకునే బ్రాంచే ఈ రీనల్ వెయిన్. సో రీనల్ ఆర్టరీ ఏమో డిసెండింగ్ అయోటా నుంచి వస్తుంది. రీనల్ వెయిన్ దేంతో కలుస్తుంది అంటే ఇన్ఫీరియర్ వీనా కేవాతో కలుస్తుంది. సో కిడ్నీ. సో కిడ్నీలో బయట ఉండే పార్ట్ ని కార్టెక్స్ అంటాం ఎప్పుడు. సో మళ్ళీ కిడ్నీ మొత్తం కూడా ప్రతి ఆర్గాన్ కి కూడా ఒక ప్రొటెక్టివ్ కవర్ కావాలి. ఇక్కడ కిడ్నీకి ఉండే ప్రొటెక్టివ్ కవర్ వచ్చి క్యాప్సూల్. ఈ క్యాప్సూల్ ని తీసేసామంటే క్యాప్సూల్ లోపల మనకి రెండు పార్ట్స్ ఉంటాయి. ఒకటి కార్టెక్స్. సో ఇదంతా కార్టెక్స్. ఈ బయట కనిపించే పోర్షన్ అంతా ఇక్కడ ప్లేన్ గా కనిపిస్తుందంతా కూడా కార్టెక్స్. దాని తర్వాత ఈ లోపల ఉండేదంతా కూడా మెడుల్లా. సో ఈ మెడుల్లాలోనే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది. సో దీన్ని మనం అడ్రీనల్ గ్లాండ్ అంటాం. ఇది మనకి కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లో వస్తుంది. సో ఇది కిడ్నీ మీద ఉండే గ్లాండ్. సో యాడ్ రీనల్, యాడింగ్ టు ద కిడ్నీ అని అర్థం. సో వీటిని మెడుల్లాలో ఉండే దీన్ని రీనల్ పిరమిడ్స్ అంటాం. సో ఈ రీనల్ పిరమిడ్స్ టువర్డ్స్ ఈ సైడ్ ఉన్నాయి కాబట్టి దీన్ని రీనల్ ప్యాపిల్లే అంటాం. ఈ కూసుగా ఉండే భాగాన్ని రీనల్ ప్యాపిల్లే అంటారు. దాని తర్వాత ఇది క్యాలిక్స్ అంటాం. ఈ సన్నది ప్యాసేజెస్ ని క్యాలిక్స్ అంటాం. ఈ ప్యాసేజెస్ అన్ని కలిసి రీనల్ పెల్విస్, ఈ బ్రాడ్ గా ఉండే ఏరియా పేరు రీనల్ పెల్విస్. ఈ రీనల్ పెల్విస్ వచ్చి యురేటర్. సో ఇక్కడ నుంచి యూరిన్ ఇలా వెళ్ళి ఈ యూరినరీ బ్లాడర్ లోపల స్టోర్ అవుతుంది. తర్వాత ఇది యురెత్ర. యురెత్ర దగ్గరకు వచ్చేసరికి రెండు స్పింక్టర్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ యురెత్రల్ స్పింక్టర్, ఇంకొకటి ఎక్స్టర్నల్ యురెత్రల్ స్పింక్టర్. ఎక్స్టర్నల్ యురెత్రల్ స్పింక్టర్ మనం కంట్రోల్ చేయగలం, అది వాలంటరీ. ఇంటర్నల్ యురెత్రల్ స్పింక్టర్ మన కంట్రోల్లో ఉండదు, అది బాడీ కంట్రోల్లోనే ఉంటుంది. సో ఇది బేసిక్ అవుట్లైన్ ఆఫ్ ద కిడ్నీ. సో కిడ్నీ యాక్చువల్ గా ఎక్కడ ఉంటుంది అంటే ఇప్పుడు హార్ట్ కి ఒక ప్లేస్ ఉంటుంది మీడియాస్టైనమ్ అని చెప్తాం. అలానే ప్రతి ఒక్క ఆర్గాన్స్ కి ఒక్కొక్క ప్లేస్ చెప్తాం. అలాగే కిడ్నీస్ కి రెట్రోపెరిటోనియల్ అని చెప్పాలి. ఎందుకంటే పెరిటోనియం అబ్డామెన్ కి బ్యాక్ సైడ్ ఉంటుంది కిడ్నీ. సో తర్వాత ఈ బ్లాడర్ ఉంది కదా, ఈ బ్లాడర్ ఎక్కడ ఉంటుంది అంటే పెల్విస్ రీజియన్ లో ఉంటుంది. సో ఇది ఆల్రెడీ చూసాం ఇందాక, ఇది రీనల్ కార్టెక్స్. ఇది బయట కనిపించే ఈ లేయర్ క్యాప్సూల్, రీనల్ క్యాప్సూల్, రీనల్ కార్టెక్స్, రీనల్ మెడుల్లా లోపల ఉండేదంతా. ఇది రీనల్ పిరమిడ్స్. సో దీన్ని రీనల్ కాలమ్స్ ఆఫ్ బెర్టినీ అంటాం. ఈ రీనల్ పిరమిడ్ కి పిరమిడ్ కి మధ్యలో ఉండే దీన్ని రీనల్ కాలమ్స్ ఆఫ్ బెర్టినీ. బెర్టినీ వచ్చి ఆ డిస్కవరర్ నేమ్. సో ఇది వచ్చి రీనల్ ప్యాపిల్లే, ఇది వచ్చి రీనల్ క్యాలిక్స్, ఇది వచ్చి రీనల్ పెల్విస్. సో ఇది యురెటర్. సో ఇది నెఫ్రాన్. సో నెఫ్రాన్ అంటే ఒక్కొక్క కిడ్నీలో 1 మిలియన్ ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటాయి. సో నెఫ్రాన్ ని మనం ఏమని చెప్పాలి అంటే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ వచ్చి నెఫ్రాన్. సో ఎందుకంటే ఫస్ట్ ఒక యూరిన్ డ్రాప్ వచ్చి ఇక్కడ నుంచే వస్తుంది. అలా చాలా డ్రాప్స్ ఆఫ్ యూరిన్స్ అన్ని చాలా నెఫ్రాన్స్ నుంచి వచ్చి యురెటర్ లో కలెక్ట్ అయ్యి అది బ్లాడర్ లో స్టోర్ అవుతుంది. కాబట్టి ఇది ఫంక్షనల్ యాజ్ వెల్ యాజ్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ అయింది. మళ్ళీ సార్కోమియర్ కి అలా కాదు. సార్కోమియర్ కి అది ఓన్లీ ఫంక్షనల్ యూనిట్ అంతే. సో దీంట్లో పార్ట్స్ చూస్తాం. సో ఇందాక చెప్పాను కదా రీనల్ ఆర్టరీ. ఆ రీనల్ ఆర్టరీ నుంచి ఒక బ్రాంచ్ వస్తుంది, అదే అఫరెంట్ ఆర్టీరియోల్. అఫరెంట్ అంటే ఇచ్చేది, ఇఫరెంట్ అంటే తీసుకెళ్ళిపోయేది. సో ఇది అఫరెంట్ ఆర్టీరియోల్. ఇది వచ్చి రీనల్ ఆర్టరీ నుంచి వచ్చే బ్రాంచ్. ఇలా చాలా బ్రాంచెస్ వస్తాయి. ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కొక్క నెఫ్రాన్ లోపలికి వెళ్తుంది. ఈ రీనల్ ఆర్టీరియోల్ ఇక్కడ బాల్ లాగా తయారవుతుంది. చాలా బ్రాంచెస్ గా డివైడ్ అయ్యి ఒక థ్రెడ్ ని మనం బాల్ లా చుడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇక్కడ. దాన్నే మనం గ్లోమెరులస్ అని పిలుస్తాం. సో దీన్ని బౌమెన్స్ క్యాప్సూల్ అంటాం.
సో గ్లోమెరులస్ ప్లస్ బౌమెన్స్ క్యాప్సూల్ రెండింటిని కలిపి మాల్ఫీజియన్ బాడీ అని పిలవాలి. మాల్ఫీజియన్ బాడీ ఈజ్ ఈక్వల్ టు గ్లోమెరులస్ ప్లస్ బౌమెన్స్ క్యాప్సూల్. సో ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ట్యూబులర్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ పిసిటి, ఇది లూప్ ఆఫ్ హెన్రీ. లూప్ ఆఫ్ హెన్రీలో ఇది డిసెండింగ్ లిమ్, ఎందుకంటే కిందకి వెళ్తుంది కాబట్టి ఫ్లూయిడ్. ఇది అసెండింగ్ లిమ్. ఇది డిసిటి, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. సో ఇది వచ్చి కలెక్టింగ్ డక్ట్స్ అన్నమాట. ఇవి పార్ట్స్ ఆఫ్ నెఫ్రాన్. సో ఇక్కడ పైన కనిపించే ఈ రెడ్ కలర్ అన్ని కూడా పెరీ ట్యూబులర్ క్యాపిలరీస్ అని చెప్తాం. ఈ పెరీ ట్యూబులర్ క్యాపిలరీస్ అన్ని కూడా మనకి ఈ డిఫరెంట్ ఆర్టీరియోల దగ్గర నుంచి వచ్చి ఇలా బ్రాంచెస్ అవుతూ ఉంటాయి. సో ఇది ఈ గ్లోమెరులస్ అంతా కూడా బయటకు ఎలా వస్తుంది అంటే డిఫరెంట్ ఆర్టీరియోల లాగా వచ్చేస్తుంది. సో ఇవన్నీ కలిసి ఫైనల్ గా రీనల్ వెయిన్ లో ఇచ్చేస్తుంది బ్లడ్ ని. సో ఇది దీని మొత్తాన్ని మాల్ఫీజియన్ బాడీ అంటాం. మాల్ఫీజియన్ బాడీ అంటే మనకి ఈ గ్లోమెరులస్ ప్లస్ బౌమెన్స్ క్యాప్సూల్. సో యూరిన్ ఫార్మేషన్, యూరిన్ ఎలా ఫామ్ అవుద్ది అంటే యూరిన్ ఫామ్ అవడానికి త్రీ మెథడ్స్ ఉందన్నమాట. ఒకటి ఫస్ట్ వచ్చి ఫిల్ట్రేషన్, తర్వాత అల్ట్రా ఫిల్ట్రేషన్ అంటాం. ఒట్టి ఫిల్ట్రేషన్ అని చెప్పకూడదు, అల్ట్రా ఫిల్ట్రేషన్. దాని తర్వాత రీఅబ్జార్ప్షన్, సెక్రీషన్. ఈ త్రీ వేస్ లో మనకి యూరిన్ ఫామ్ అవుతుంది, అది ఎలాగో చూపిస్తాం. సో ఇది నెఫ్రాన్. ఇక్కడ పెరిట్యూబులర్ క్యాపిలరీస్ అవన్నీ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటాయి కాబట్టి ఈ పిక్చర్ లో అవన్నీ తీసేసారు. తీసేసి ఇక్కడ ఇనిషియల్ గా ఫస్ట్ ఈ అఫరెంట్ ఆర్టీరియోల్, ఈ అఫరెంట్ ఆర్టీరియోల్ మూలంగా బ్లడ్ ఇలా వెళ్తుంది. బ్లడ్ అలా వెళ్ళినప్పుడు బ్లడ్ లో మనం ఆల్రెడీ చూసాం ఫ్లూయిడ్ ఎలిమెంట్ ఉంటుంది, సెల్యులర్ ఎలిమెంట్ ఉంటుంది. మనకి ఆ ఫ్లూయిడ్ ఎలిమెంట్ లో ఏమేమి ఉంటాయో ఎక్సెప్ట్ ప్లాస్మా ప్రోటీన్స్, ఆర్బిసి, డబ్ల్యూబిసి, ప్లేట్లెట్స్, క్లాటింగ్ ఫ్యాక్టర్స్, అవన్నీ తప్ప మిగతా ఫ్లూయిడ్ అంతా కూడా మనకి ఫిల్టర్ అయిపోయి ఈ బౌమెన్స్ క్యాప్సూల్ లోపలికి వచ్చేస్తుంది. సో ఓకే, సో అలా బౌమెన్స్ క్యాప్సూల్ లోకి వచ్చేస్తే పర్ డేకి ఎంత ఫిల్టర్ అవుతుంది అంటే అరౌండ్ 180 liters ఆఫ్ బ్లడ్ ఫిల్టర్ అవుతుంది పర్ డేకి. ఓకే, సో 180 liters ఆఫ్ బ్లడ్ ఫిల్టర్ అయితే మనకి 180 liters అంత బయటికి రావట్లేదు కదా. దాంట్లో 99% బాడీ మళ్ళీ వెనక్కి తీసేసుకుంటుంది, దాన్నే మనం రీఅబ్జార్ప్షన్ అంటాం. మనకి ఏవేవైతే ఆ ఫిల్టర్లో ఫిల్టరేట్ లో నుంచి కావాలో కలెక్ట్ అయిన ఫ్లూయిడ్ ని ఫిల్టరేట్ అని పిలవాలి. ఏవైతే మనకు కావాలో దాన్ని వెనక్కి తీసేసుకుంటాం, ఆ ప్రాసెస్ ని రీఅబ్జార్ప్షన్ అంటాం. ఏవైతే మనకి వద్దో అవన్నీ సెక్రీట్ చేసేస్తాం, అంటే యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తాం. సో ఈ పిక్చర్ చూసినట్టయితే మనకి ఏమేం కావాలి, ఏమేం వద్దు బాడీకి. సో ఇప్పుడు బైకార్బనేట్ అయాన్స్, బైకార్బనేట్ అయాన్స్ మన బాడీకి అవసరం, ఎందుకంటే మన బ్లడ్ స్లైట్లీ ఆల్కలైన్ అన్నమాట. స్లైట్లీ ఆల్కలైన్ గా మెయింటైన్ అవ్వాలంటే బైకార్బనేట్ అయాన్స్ మన వెనక్కి తీసుకోవాలి. అలాగే ఎన్ఏసిఎల్. సో ఎన్ఏసిఎల్ వచ్చి మన బాడీకి సాల్ట్ అవసరం కాబట్టి, కొంత అమౌంట్ ఆఫ్ సాల్ట్ అవసరం కాబట్టి ఎన్ఏసిఎల్ కూడా వెనక్కి తీసుకుంటుంది. ఇన్ కేస్ మామూలుగానే యూజువల్ గా మనం ఉప్పు ఎక్కువ తింటే, ఈవెన్ సముద్రపు నీళ్లు కూడా మనం ఎక్కువ తాగితే మనకి ఎక్కువ దాహం వేస్తుంది, అది డీహైడ్రేట్ అయిపోతాం అనమాట. సో ఆ డీహైడ్రేషన్ ని ప్రివెంట్ చేయడానికి వాటర్ ని కూడా తీసుకుంటుంది. సో అలాగే పొటాషియం అయాన్స్ ని కూడా, పొటాషియం అయాన్స్ కూడా మనకు కావాలి, ఎందుకంటే సెల్ లోపల ఎక్కువ పొటాషియం అయాన్సే ఉంటాయి సోడియం అయాన్స్ కంటే కూడా, కాబట్టి పొటాషియం అయాన్స్ ని తీసుకుంటుంది. ఇంకా ఏవైతే అవసరం లేదు అంటే ప్రోటాన్స్, ఈ ప్రోటాన్స్ వల్ల మన బ్లడ్ లో అసిడిటీ పెరగద్దు, అందుకని ప్రోటాన్స్ మనకు అవసరం లేదు. దాని తర్వాత అమోనియా, అమోనియా అనేది నైట్రోజనస్ వేస్ట్ ప్రోడక్ట్, సో అది కూడా మనకి అవసరం లేదు, అది కూడా ఇచ్చేస్తాం. సో ఇక్కడ ఈ పిసిటీలో కానీ డిసిటీలో కానీ, పిసిటీలో ఏదైతే రీఅబ్జార్బ్ అవుతుంది, ఏదైతే సెక్రీట్ అవుతుందో సేమ్ అదే డిసిటీలో కూడా జరగద్ది. డిసిటీ అంటే డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఓకే, దాని తర్వాత లూప్ ఆఫ్ హెన్రీ. సో లూప్ ఆఫ్ హెన్రీలో ఇది డిసెండింగ్ లింబ్. డిసెండింగ్ లింబ్ లో ఓన్లీ వాటర్ ని మాత్రమే పర్మిట్ చేస్తుంది, ఇంకా ఎటువంటి సాల్ట్స్ ని కానీ అయాన్స్ ని కానీ దేన్ని పర్మిట్ చేయదు. సో ఓన్లీ వాటర్ ని మాత్రమే పర్మిట్ చేస్తుంది. సో అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ సాల్ట్స్ ని మాత్రమే పర్మిట్ చేస్తుంది, వాటర్ ని అస్సలు పర్మిట్ చెయ్యదు. ఓకే, ఫైనల్ గా ఇక్కడికి వచ్చేసరికి యూరిన్ ఏమవుతుంది అంటే డైల్యూటెడ్ యూరిన్ ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి. సో అప్పుడు మనం మామూలుగా మనం ఎక్స్క్రీట్ చేసే యూరిన్ డైల్యూట్ యూరిన్ గా ఉండకూడదు, ఎందుకంటే అలా డైల్యూట్ యూరిన్ ఎక్స్క్రీట్ చేస్తూ ఉన్నామంటే వాటర్ పోతుంది, వాటర్ పోతే బ్లడ్ వాల్యూమ్ తగ్గిపోతుంది, బ్లడ్ వాల్యూమ్ తగ్గిపోతే హైపోవాల్యూమిక్ షాక్ వస్తుంది.
సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఇక్కడ ఒక హార్మోన్ పనిచేస్తుంది కలెక్టింగ్ డక్ట్స్ మీద, దాన్ని ADH అంటాం, యాంటీ డయూరిటిక్ హార్మోన్. అది పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి వస్తుంది. యాక్చువల్గా పోస్టీరియర్ పిట్యూటరీ ఆ హార్మోన్ ని ప్రొడ్యూస్ చెయ్యదు, ఆ హార్మోన్ ని హైపోథలామస్ లో ప్రొడ్యూస్ అవుద్ది, పోస్టీరియర్ పిట్యూటరీలో స్టోర్ అవుతుంది. సో ఆ హార్మోన్ రిలీజ్ అయితేనే ఆ మనకి కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వస్తుంది. ఆ హార్మోన్ ఏం చేస్తుంది అంటే వాటర్ ని రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. ఇక్కడ ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ ని రీఅబ్జార్బ్ చేసుకోవడం వల్ల మనకి ఫైనల్ గా రిలీజ్ అయ్యే యూరిన్ కాన్సన్ట్రేటెడ్ గా ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ కాన్సన్ట్రేట్ ఫిల్టరేట్. సో దీన్ని కౌంటర్ కరెంట్ మెకానిజం అంటాం. సో ఇది ఎలాగో ఒకసారి చెప్తాను. సో యూజువల్ గా మనకి ఆస్మలారిటీ, ఆస్మలారిటీ అంటే ఇప్పుడు మనకు ఫ్లూయిడ్ లో ఆస్మలారిటీ అని ఎలా చెప్తామంటే సొల్యూట్ సాల్వెంట్. యూజువల్ గా వాటర్ అనేది యూనివర్సల్ సాల్వెంట్, అంటే చాలావి వాటిలో మిసికబుల్ అనమాట, కలుస్తాయి. సో దాంట్లో సొల్యూట్ ఉంటుంది, సాల్వెంట్ ఉంటుంది. సో ఈ పిక్చర్ లో చూసినట్టయితే ఇది లూప్ ఆఫ్ హెన్లీ. ఇక్కడ ఇనిషియల్ గా 300 ఆస్మోల్స్ తో స్టార్ట్ అయింది. 300 అంటే అర్థం హైపోటోనిక్, అంటే దీంట్లో వాటర్ ఎక్కువ ఉంది, సొల్యూట్స్ తక్కువ ఉన్నాయి. ఎందుకంటే పీసీటీ లో చాలా వరకు వెనక్కి తీసేసుకున్నాం కాబట్టి అది డైల్యూటెడ్ అయిపోయింది. సో ఇలా కిందకు వస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఏం చేసాం, వాటర్ ని మాత్రం వెనక్కి తీసుకున్నాం. సో వాటర్ ని మాత్రం వెనక్కి తీసుకున్నాం కాబట్టి ఈ పీక్ దగ్గరకు వచ్చేసరికి ఇది హైపర్టోనిక్ అయిపోయింది. సో మళ్ళీ ఇక్కడ ఏం చేసాం, ఓన్లీ సాల్ట్స్ ని మాత్రం అలో చేసాం, అలో చేసాం కాబట్టి ఇదేమైంది, మళ్ళీ పైకి వచ్చేసరికి మళ్ళీ సేమ్ హైపోటోనిక్ అయిపోయింది. ఓకే. సో సారీ, ఇది వచ్చి మనకి పెరిట్యూబులర్ క్యాపిలరీ అనమాట, దీన్నే మనం వ్యాసారెక్టా అంటాం. సో ఇది వచ్చి లూప్ ఆఫ్ హెన్లీ, ఇది లూప్ ఆఫ్ హెన్లీ, ఇది పెరిట్యూబులర్ క్యాపిలరీస్. సో యూజువల్ గా ఏంటంటే ఇది ఎగ్జాక్ట్ గా దీని మీద ఉంటుంది. సో ఇది వచ్చి దీని మీద ఉంటుంది, ఇది వచ్చి దీని మీద ఉంటుంది, అలా ఎగ్జాక్ట్ గా దాని మీద ప్యారలల్ గా ఉంటుంది. ఇక్కడ ఫ్లూయిడ్ ఏమవుతుంది అంటే ఇలా వెళ్తుంది, ఇక్కడ ఫ్లూయిడ్ ఎలా వెళ్తుంది అంటే రివర్స్ లో వెళ్తుంది, ఇలా వెళ్తుంది. సో మనకు మామూలుగా ఇక్కడ ఆస్మోలారిటీ, ఇక్కడ సొల్యూట్ ఎంత ఉండాలి, సాల్వెంట్ ఎంత ఉండాలి అంటే ఈ కౌంటర్ కరెంట్ మెకానిజం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఇలా వెళ్తుంది, అదేమో ఇలా వెళ్తుంది, రివర్స్ లో వెళ్తుంది, దాన్నే కౌంటర్ కరెంట్ అంటాం. కౌంటర్ కరెంట్ అంటే ఒక దానికి ఆపోజిట్ లో వెళ్ళడాన్ని కౌంటర్ కరెంట్ అంటారు. సో యూజువల్ గా సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 300 తో స్టార్ట్ అవుతుంది, కిందకి దిగేసరికి 1200 అవుతుంది. ఇక్కడ హైపోటోనిక్ గా స్టార్ట్ అవుతుంది, ఇక్కడ వాటర్ అంతా తీసేసుకోవడం వల్ల ఇక్కడికి వచ్చేసరికి హైపర్టోనిక్ అయిపోతుంది. మళ్ళీ పైకి వెళ్ళేసరికి మనకి మామూలుగా ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ హైపోటోనిక్ స్టేజ్ మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ సాల్ట్ మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి. ఇలా బయటకు పంపించిన సాల్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే దీని లోపలికి వెళ్తుంది, దీని లోపలికి వెళ్ళి మళ్ళీ ఇటువైపు నుంచి రిలీజ్ చేసేస్తుంది ఈ సాల్ట్ ని. సేమ్ అదే సైక్లికల్ గా, సో ఇటు బయటకు పంపించిన సాల్ట్ ఇది తీసుకొని మళ్ళీ ఈ లింబ్ ద్వారా రిలీజ్ చేసేస్తుంది. సో ఈ కౌంటర్ కరెంట్ మెకానిజం లో ఏంటంటే ఇంకొకటి, ఆస్మలారిటీ మెయింటైన్ చేయడానికి యాక్చువల్ గా మనకి యూరియా అవసరం లేదు బాడీలో. కొంత అమౌంట్ ఆఫ్ యూరియా అనేది ఎప్పుడు ఈ ఇంటర్స్టీషియల్ లో మెయింటైన్ చేయడానికి, ఎప్పుడు యూరియా అనేది ఇంటర్స్టీషియం లోనే ఉండడానికి ఇక్కడ కొంత అమౌంట్ ఆఫ్ యూరియాని రీఅబ్జార్బ్ చేసుకుంటాం. ఆస్మలారిటీ మెయింటైన్ చేయడానికి మాత్రమే, మన బాడీకి ఇంకా వేరే యూస్ తో కాదు, ఆస్మలారిటీ మెయింటైన్ చేయడానికి యూరియాని తీసుకుంటాం. సో తర్వాత రెగ్యులేషన్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్. సో ఈ రెగ్యులేషన్ లో ఏంటంటే మనకి ADH ఇందాకే చూసాం, యాంటీ డైరిటిక్ హార్మోన్. ఈ యాంటీ డైరిటిక్ హార్మోన్ మనకి కలెక్టింగ్ డక్ట్స్ మీద యాక్ట్ అయినప్పుడు ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి రిలీజ్ అయ్యే యూరిన్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ గా రిలీజ్ అవుతుంది. దాని తర్వాత రెనిన్ యాంజియోటెన్సిన్ మెకానిజం. ఓకే. సో రెనిన్ యాంజియోటెన్సిన్ మెకానిజం ఏం చేస్తుంది అంటే సడన్ గా మనకి బ్లడ్ ప్రెషర్ పడిపోయింది. సో బ్లడ్ ప్రెషర్ ని ఇప్పుడు మనం పెంచాలి. పెంచాలంటే దానికి కిడ్నీస్ ఎలా కీ రోల్ ని ప్లే చేస్తుంది అంటే మనకి కిడ్నీలో JGA, జెక్స్ట్రా గ్లోమెరులర్ అపరేటస్ అని సపరేట్ గా ఉంటాయి అన్నమాట. ఈ జెక్స్ట్రా గ్లోమెరులర్ అపరేటస్, సో జెక్స్ట్రా గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ ఏం చేస్తుంది అంటే జెక్స్ట్రా గ్లోమెరులర్ అపరేటస్ ని యాక్టివేట్ చేసి రెనిన్ ని ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంది. RENIN, RENNIN అంటే అది ఎంజైమ్, ఇది RENIN, ఇది హార్మోన్ అన్నమాట. ఈ హార్మోన్ ఏం చేస్తుంది, యాంజియోటెన్సినోజన్ ని యాంజియోటెన్సిన్ 1 గా కన్వర్ట్ చేస్తుంది.
తర్వాత ఈ యాంజియోటెన్సిన్ 1 వచ్చి యాంజియోటెన్సిన్ 2 గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ యాంజియోటెన్సిన్ 2 ఏం చేస్తుంది, అడ్రినల్ కార్టెక్స్ మీద యాక్ట్ అయ్యి ఆల్డోస్టిరాన్ ని రిలీజ్ చేస్తుంది. ఈ ఆల్డోస్టిరాన్ ఏం చేస్తుంది, సోడియం ని వాటర్ ని వెనక్కి తీసుకొని బ్లడ్ వాల్యూమ్ ని పెంచి మళ్ళీ బ్లడ్ ప్రెషర్ ని పెంచుతుంది. ఇది రెనిన్ యాంజియోటెన్సిన్ మెకానిజం. రెనిన్ యాంజియోటెన్సిన్ మెకానిజం ఎప్పుడు బ్లడ్ ప్రెషర్ పడిపోయినప్పుడు వస్తుంది. దాని తర్వాత ఇన్ కేస్ బ్లడ్ ప్రెషర్ పెరిగితే ఏఎన్ఎఫ్ ఏట్రియల్ నాట్రియూరిటిక్ ఫ్యాక్టర్, ఇది హార్ట్ రిలీజ్ చేసే హార్మోన్ అన్నమాట. ఈ హార్మోన్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు మనకి బ్లడ్ ప్రెషర్ ని ఆటోమేటిక్ గా తగ్గిస్తుంది. ఎలా అంటే వాసో డైలేషన్, మనకి ఈ బ్లడ్ వెసల్స్ ని లూమెన్ ని వైడ్ చేసి తగ్గిస్తుంది అన్నమాట. సో పెంచి పెరిగితే మనకి ఏఎన్ఎఫ్, బ్లడ్ ప్రెషర్ తగ్గితే రెనిన్ యాంజియోటెన్సిన్ మెకానిజం. తర్వాత మిక్చురేషన్, మనం యూరిన్ ని ఎక్స్క్రీట్ చేసే ప్రాసెస్ ని మిక్చురేషన్ అంటాం. ఇది ఎలా జరుగుతుంది అంటే మనకి యూరిన్ అంతా కూడా బ్లాడర్ లో స్టోర్ అవుతుంది. మనకి యూరిన్ బ్లాడర్ లో ఉండే మజిల్ పేరు డెక్ట్రూసర్. సో ఇది ఒక లిమిట్ కి పైన ఫిల్ అయితే, అంటే ఒక 250 ml ఆఫ్ యూరిన్ గానీ బ్లాడర్ లో ఫిల్ అయిన తర్వాత మన బ్రెయిన్ కి సిగ్నల్ పంపిస్తుంది, సో బ్లాడర్ ఫిల్ అయింది అని చెప్పి. బ్లాడర్ ఫిల్ అయినప్పుడు క్వైట్ రెండు రకాల స్ట్రెచ్ రిసెప్టర్స్ ఉంటాయి అన్నమాట ఆ బ్లాడర్ వాల్ లో, అది మెసేజ్ ని తీసుకెళ్తుంది. మెసేజ్ ని తీసుకెళ్ళినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ బ్లాడర్ కి నర్వ్స్ వస్తాయి. అవి ఏం చేస్తాయి అంటే బ్లాడర్ ని కంట్రాక్ట్ అయ్యేలా చేస్తాయి. బ్లాడర్ ని కంట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే బ్లాడర్ ప్రెస్ అవుతుంది. సో యూజువల్ గా బ్లాడర్ ఇప్పుడు సేమ్ ఒకే ఒక లాజిక్, మనం బెలూన్ లో ఫుల్ గా ఎయిర్ నింపేసాం, ఆ బెలూన్ లో నుంచి వాటర్ బయటికి వచ్చి ఎయిర్ బయటికి రావాలంటే ఏం చేస్తాం, బెలూన్ ని ప్రెస్ చేస్తాం. సేమ్ అదే జరుగుతుంది. సో బ్లాడర్ ని కంట్రాక్ట్ అయ్యేలా చేయాలి, యురెత్రల్ స్పింక్టర్ ని రిలాక్స్ అవ్వాలి, అప్పుడే యూరిన్ బయటకు వస్తుంది అన్నమాట. సో యూజువల్ గా యూరినేట్ చేసేటప్పుడు ఎవరైనా రిలాక్సేషన్ ఫీల్ అవుతారు, కాబట్టి ఇంటర్నల్ యురెత్రల్ స్పింక్టర్ రిలాక్స్ అయ్యి అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్ యురెత్రల్ స్పింక్టర్ కూడా రిలాక్స్ అయితే మనకి యూరిన్ అనేది బయటకు వస్తుంది. సో అలా యూరిన్ ని బయటకు పంపించేస్తాం. సో యూజువల్ గా ఇంటర్నల్ యురెత్రల్ స్పింక్టర్ మన కంట్రోల్లో ఉండదు, ఎక్స్టర్నల్ యురెత్రల్ స్పింక్టర్ మాత్రమే మన కంట్రోల్లో ఉంటుంది. సో దానివల్లే ఈవెన్ బ్లాడర్ కంట్రాక్ట్ అవుతున్నా గానీ ఎక్స్టర్నల్ యురెత్రల్ స్పింక్టర్ ని కూడా గట్టిగా కంట్రాక్ట్ చేసి మనం యూరిన్ ని ఆపుతాం. సో నెక్స్ట్ ఇన్ కేస్ మనం రిలీజ్ చేసే యూరిన్ లో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే దాన్ని గ్లైకోస్ యూరియా అంటాం. ఇది షుగర్ పేషెంట్స్ కే ఉంటుంది. మనం రిలీజ్ చేసే యూరిన్ లో కీటోన్ బాడీస్ ఎక్కువగా ఉంటే కీటోన్ యూరియా అంటాం. అదే పస్సల్స్ ఉంటే పయూరియా, బ్లడ్ ఉంటే హెమటూరియా, అలా ఏ సబ్స్టెన్స్ ఉంటే దానికి యూరియా అనే సఫిక్స్ యాడ్ అవుతుంది. తర్వాత రోల్ ఆఫ్ ఎక్స్క్రీషన్ ఇన్ అదర్ వేరే వేరే ఆర్గాన్స్ ఎలా ఎక్స్క్రీటరీ సిస్టమ్ గా హెల్ప్ అవుతాయి అంటే యాజ్ యూజువల్ మనకు తెలిసిందే, లంగ్స్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ని వాటర్ వేపర్ ని బయటికి పంపించేసేయచ్చు. స్వెట్ ద్వారా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ సాల్ట్స్ ని ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ ని బయటికి పంపించవచ్చు. అలానే ఇంటెస్టైన్స్ ద్వారా అన్డైజెస్టెడ్ ఫుడ్, అలానే బిలిరూబిన్ ని కూడా బయటికి పంపించేసేయచ్చు. ఎందుకంటే మన ఫీకల్ మ్యాటర్ గానీ యూరిన్ గానీ ఎల్లోగా ఉండడానికి కారణం ఏంటంటే బిలిరూబిన్ వచ్చి ఆర్బిసి డిస్ట్రక్షన్ లో వచ్చే బై ప్రోడక్ట్. సో ద డిసీజెస్ ఆఫ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. సో యూజువల్ గా కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ ఇంకా పని చేయలేను అని ఇంకా అరెస్ట్ అయిపోతే దాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. సో ఇప్పుడు ఒక కిడ్నీతో మనిషి బతకగలడు, ఇన్ కేస్ రెండు కిడ్నీస్ ఫెయిల్ అయితే అప్పుడు డోనార్ కిడ్నీ కోసం వెతుకుతారు. ఆ డోనార్ కిడ్నీ దొరికేదాకా డయాలసిస్ చేస్తారనమాట. డయాలసిస్ అంటే ఏం లేదు, ఇప్పుడు మన కిడ్నీ చేసే పని ఒక మిషన్ చేస్తుంది. సో మనం రెండు ట్యూబ్స్ ఇన్సర్ట్ చేస్తారు, ఒక ట్యూబ్ ద్వారా బ్లడ్ బయటకు వస్తుంది, ఒక ట్యూబ్ ద్వారా బ్లడ్ లోపలికి వెళ్తుంది. సో బ్లడ్ ఒక ట్యూబ్ ద్వారా బయటకు వచ్చి ఆ డయాలసిస్ మిషన్ లోకి వెళ్ళి ఏదైతే మన కిడ్నీస్ చేస్తుందో అదే ఆ డయాలసిస్ మిషన్ చేసి మళ్ళీ బ్లడ్ ని లోపలికి పంపిస్తుంది. ఇది వీక్లీ ట్వైస్ చేస్తారనమాట డయాలసిస్ టిల్ డోనార్ కిడ్నీ దొరికేదాకా. సో రీనల్ క్యాల్క్లే అంటే యూజువల్ గా కిడ్నీస్ లో స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి, ఎందుకంటే సరిగ్గా ఫిల్టర్ అవ్వక అండ్ ఇంకా మనం తీసుకునే ఫుడ్ లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ సాల్ట్స్ ఉన్నా ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు స్టోన్స్ ఫామ్ అవుతాయి. అది యూజువల్ గా ఏంటంటే షాక్ వేవ్ లిథోట్రిప్సీ అంటారు, వేవ్స్ ఉపయోగించి వాటిని బ్రోక్ చేయడమా లేదా లేజర్ సర్జరీ చేస్తారు. ఇన్ కేస్ అలా కూడా పాసిబుల్ అవ్వకపోతే సర్జరీ చేసి తీసేస్తారు లేదా సర్జరీ చేసి స్టోన్స్ ని క్రష్ చేస్తారు, దాన్ని లిథోట్రిప్సీ అంటారు.
దాని తర్వాత గ్లోమెరులో నెఫ్రైటిస్ అంటే కిడ్నీ వాయడం, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద కిడ్నీ. ఈ కేసెస్ లో అన్నిట్లో కిడ్నీ అనేది సరిగ్గా పర్ఫామ్ చెయ్యక మన రిలీజ్ చేసే యూరిన్ లో ప్రోటీన్, బ్లడ్ ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ప్రోటీన్స్ కానీ యూరిన్ లో రిలీజ్ చేస్తే దాన్ని ప్రోటీన్ యూరియా అంటాం. అదే మనకి గ్లూకోజ్ ని రిలీజ్ చేస్తే గ్లైకోస్ యూరియా అంటాం. అదే బ్లడ్ ని రిలీజ్ చేస్తే హెమట్ యూరియా అంటాం. మనకి మామూలుగా యూజువల్ గా మన లైఫ్ టైమ్ లో ఎప్పుడైనా ఒక్కసారి ఎఫెక్ట్ అయ్యేది మనకి యూటిఐ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. సో యూజువల్ గా ఇది ఏ బ్యాక్టీరియా వల్లనో ప్రోటోసోవా వల్లనో ఈజీగా అఫెక్ట్ అయిపోతుంది అనమాట. దీనివల్ల ఫీవర్ వస్తుంది, ఇచ్చింగ్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ జరుగుద్ది. సో వీటిని ప్రివెంట్ చేయడానికి మనకి